హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ వీడియో చేయడానికి రీజన్ అయితే మీకు ఆల్రెడీ ముందే వచ్చి ఉంటుంది ఇంట్రోకు ముందే ఎందుకంటే నా ఐడి అయితే 5 డేస్ సస్పెండ్ అయ్యింది అది ఎందుకు సస్పెండ్ అయ్యింది అనేది రీజన్ చెప్పాలి కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను విత్ ఇన్ 24 అవర్స్లో ఇది జరిగింది గరీనా గ్లిచ్ వల్ల మన ఐడి అయితే సస్పెండ్ అయ్యింది నిన్న ఈవినింగ్ జరిగింది ఇది కరెక్ట్ 6 o'clockకి అలా కరెక్ట్ 24 అవర్స్లో నా ఐడి అయితే సస్పెండ్ అని వచ్చేసింది నాకు ఓపెన్ అవ్వట్లేదు గేమ్ అయితే చూడండి ఏం జరిగిందో ఇక్కడ మీరే చెప్పండి ఏం జరిగింది అనేది ఇక్కడ రివైవ్ ఇచ్చాడనమాట రివైవ్ ఇస్తే ఇక్కడ సేఫ్ ఉంది కదా దీని వెనుక దిగుదామని చెప్పి నేను వ్యాన్ వెనక్కి వెళ్ళి డ్రాప్ వేసుకోవచ్చు అన్నట్టు ఇక్కడ దిగాను అది ఏమైందో చూడండి మీరే బ్రిడ్జ్ లోపలికి వెళ్ళిపోయాను అది ఎందుకు వెళ్ళాను ఏంటి అనేది కూడా నాకే తెలీదు ఆ గరీనా గ్లిచ్ వల్ల నాకైతే ఇలా జరిగింది ఎవరు రిపోర్ట్ కొట్టారో ఏమో తెలీదు మనకైతే వితిన్ 24 అవర్స్లోనే సస్పెండెడ్ అని వచ్చింది 5 డేస్ అయ్యింది ఈ గరీనా గ్లిచ్ వల్ల కూడా మనకే ప్రాబ్లం అయితే ఏం చేయాలి చెప్పండి ఇంకా అది చూసుకోవాలి కదా వాళ్ళు ఏం జరిగింది అనేది కానీ గరీనా గ్లిచ్ వల్ల కూడా మనకే ప్రాబ్లం అనమాట ఈ గ్లిచ్ వల్ల నా ఐడియా అయితే సస్పెండ్ అయింది ఇక అందరికీ తెలియాలి కాబట్టి ఎందుకు 5 డేస్ నేను ర్యాంక్ పుష్ చేయలేను కదా అందుకే ఎందుకు చేయలేను అనేది ఇది రీజన్ అనమాట ఎందుకంటే ఇది లైవ్లోనే జరిగింది అది కూడా కథ లైవ్లో అప్పుడు ఎంతమంది చూసారో తెలియదు మళ్ళీ ఏం జరిగిందో తెలియదు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి వీడియో తీస్తున్నా ఇది జరిగిందనమాట ఇది నిన్న ఈవినింగ్ జరిగింది కరెక్ట్ ఈరోజు అదే టైంకి సస్పెండ్ అని వచ్చింది ఇంకా నేనేం చేయలేను ఇంకా ర్యాంక్ పుష్ మీద కూడా ఇంట్రెస్ట్ పోతుంది ఇలా అయితే ఎలా చెప్పండి గరీనా గ్లిచ్ వల్ల కూడా మన ఐడి సస్పెండ్ అయితే ఇంకా ఎలా చేయాలి ర్యాంక్ పుష్ ఇంత కష్టపడుతుంటే మళ్ళీ ఇప్పుడు ఏ ప్లేస్కి వెళ్ళిపోతానో కూడా తెలియదు అదే బాధ అనిపిస్తుంది ఇంత కష్టపడి 35 ప్లేస్ దాకా వచ్చాను ఇంకా 5 డేస్ ఆఫ్లైన్ అంటే ఇంకా ఏమవుతుందో కూడా తెలియదు చూద్దాం ఇంకా ఓపెన్ అయిన తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే చేద్దాం లేకపోతే లేదు ఇంకా నేను ఏం చేయలేకపోతున్నా ఓకే బై బై టాటా సీ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి